आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी गारिकी दलित तरफ बहुजन तरफ मैनारटील तरफ आंध्र प्रदेश दलित महासभा वरस बहिरंग लेखलु रास्तू वस्तुंदि। उम्मडि राष्ट्रंगा उन्नप्पुडु प्रत्येक राष्ट्रंगा एर्पडडं कोसं आंध्र प्रदेश दलित महासभा एंतो कृषि चेसिंदि। ई प्रत्येक राष्ट्रंगा एर्पडिन तर्वात ఏ అంశాల్లో దళితులకు బహుజనులకు మైనారిటీలకు వ్యాపారదారులకు కార్మికులకు మేలు జరుగుతుందని ఊహించామో వాటిలో వెనకబడిన అంశాల మీద వాటిని గుర్తించాల్సిన అంశాల మీద నిరంతరంగా ముఖ్యమంత్రి గారికి అజయ్ కలాం గారి ద్వారా మన సమాచారం చేరవేయడం జరుగుతుంది। ఇది 3 రోజుల క్రితం ఈ లెటర్ని ముఖ్యమంత్రి గారికి రాశాము। ఇప్పుడు ఇందులో ముఖ్య అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం। ఆంధ్రదేశంలో ఈనాడు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యంగా కొన్ని మేలుకరమైన అంశాలు జరుగుతున్నట్టు ప్రజలు భావిస్తున్నారు। అందులో ప్రధానమైనది అమ్మఒడి మరి ఆసరా లాంటి డోక్రా వాళ్ళకి బ్యాంక్ రుణాలు మాఫీ చేయటం లాంటివి ఉన్నాయి। అందుకంటే ముఖ్యంగా నాడు నేడు ద్వారా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఉమ్మడి రాష్ట్రాల్లో నుండి ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నటువంటి స్కూల్ని బాగు చేయాలి, తర్వాత ముఖ్యంగా పాఠశాల మరియు వైద్యశాల ఈ రెండింటి విషయంలో మేము 40 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్నాం। అది నాడు నేడు అనేటటువంటి దానిలో స్ట్రక్చరల్ చేంజ్ జరిగింది, అంటే రూపం మారుస్తున్నారు, పాఠశాల యొక్క రూపం మారుస్తున్నారు, బాత్రూములు కట్టడం కానీ ప్రహరీలు కట్టడం కానీ తర్వాత మంచి బెంచీలు వేయటం కానీ కలర్స్ వేయటం కానీ ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి। అది భారతదేశానికి ఆదర్శం అని చెప్పక తప్పదు। అయితే విద్యకు సంబంధించినటువంటి విషయంలో లైబ్రరీ లేనటువంటి విద్య పిల్లల్లో ఆసక్తి కలిగించదు, ఉపాధ్యాయుల్లో కూడా ఆసక్తి కలిగించదు। ఇవాళ పాఠశాలల్లోనే కాదు ఆంధ్రదేశంలో ఎక్కడ కూడా లైబ్రరీస్ లేవు, లైబ్రరీ ఫండింగ్ కూడా ప్రభుత్వం చేయట్లేదు। కారణం ముఖ్యమంత్రి గారికి సాంస్కృతిక అంశాల పట్ల ఆయనకు స్పష్టమైన అవగాహన లేదనేటటువంటిది పలువురి మేధావుల మాట। ఆయన సంస్కృతిని తెలుగు సంస్కృతిని విస్తరించడంలో తెలుగు ముఖ్యంగా తెలుగు నేలలో ఉండేటటువంటి సాంస్కృతిక విప్లవకారులైనటువంటి ఎంతో మంది మరి వేమన కావచ్చు, త్రిపునేని రామస్వామి కావచ్చు, మరి పోతులూరి వీరబ్రహ్మం కావచ్చు, ఆంధ్రదేశాన్ని సాంస్కృతిక పరంగా మార్చినటువంటి సాంస్కృతిక పరంగా మార్చడమే కాకుండా ఎన్నో ఎంతో కవిత్వాన్ని సాహిత్యాన్ని కళారూపాలని నాటకాలని ఎన్నో విషయాల్లో ఇది సాంస్కృతిక పునాది కలిగినటువంటి రాష్ట్రం, ముఖ్యంగా బౌద్ధ సంస్కృతి శాతవాహుల నుంచి విస్తరించినటువంటి రాజ్యం। అంటే ఆర్కిటెక్చరల్ నేచర్ కూడా ఆయనకి తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది। ఆంధ్రదేశం యొక్క భౌగోళిక సాంస్కృతిక అంశాల పట్ల ఆయన అసక్తతగా ఉన్నాడు। అందుకే స్కూళ్ళలో లైబ్రరీలకి ఈ రోజున ప్రతి స్కూల్లో లైబ్రరీకి ఆయన ఒక 2 లక్షల రూపాయలు కేటాయించాల్సిన బాధ్యత ఉంది ఆయనకి। ప్రతి స్కూల్లో లైబ్రరీ పెట్టాలి, లైబ్రరీ పెట్టడమే కాక ఆ స్కూల్లో తెలుగు జాతి వైతాళికుల యొక్క ఒక 10 ఫోటోలు మనం పెట్టగలగాలి। మనం ట్యాంక్ బండ్ మీద మనం మరి జాషువా గారి విగ్రహాన్ని, శ్రీశ్రీ గారి విగ్రహాన్ని, కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఇవన్నీ అప్పుడు పెట్టుకున్నాం। పెట్టుకోవడం వల్ల ఒక సాంస్కృతిక ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం। అలాగే ఇవాళ మనం ఆంధ్రదేశంలో ప్రతి స్కూల్లోనూ మనం కల్చరల్ ఐడెంటిటీ కోసం అసలు ఈ దేశంలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరెవరు ఏ రంగంలో గొప్పవాళ్ళుగా మరి రూపొందరి, దేశాన్ని పాలించిన వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రజలకు తెలియని పరిస్థితి వచ్చేసింది। శాతవాహనులు, పల్లవులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, మరి కృష్ణదేవరాయలు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు, ఈ ఆ తర్వాత వచ్చినటువంటి సంస్కర్తలు, ముఖ్యంగా వేమన,
ముఖ్యంగా వేమన మహోజ్వలమైనటువంటి సాంస్కృతిక విప్లవకర్త అయినటువంటి వేమన కానీ మరి ఆ తర్వాత బ్రాహ్మణవాదం మీద తిరుగుబాటు చేసిన త్రిపురనేని రామస్వామి చౌదరి కానీ ఆ తర్వాత మరి ఆంధ్రదేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి గురి చేసినటువంటి మరి కుసుమ ధర్మన్న కానీ మరి దళితుల తరపున అద్భుతమైన గబ్బిలమైన కావ్యాన్ని రచించి దళితుల జీవన చరిత్రను రూపొందించిన జాషువా గారు కానీ ఇంకా అనేక మంది యొక్క చిత్రాలు ప్రతి పాఠశాలలో ఉండాలి. అంతేకాదు ప్రతి కూడలో కూడా విజయవాడ బ్యారేజ్ మీద కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. వేరే దేశం నుంచి ఎవరైనా వస్తే ఏంటి దేశంలో గొప్పవాళ్ళు. తమిళనాడులో మనం చూస్తే మరి ఎక్కడ చూసినా అన్నాదొరై, పెరియార్ రామస్వామి, రామచంద్రన్, తర్వాత అక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్య భారతి, సంగం లిటరేచర్, ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. కానీ ఆంధ్రదేశంలో ఆంధ్రదేశం యొక్క సాంస్కృతిక ఐడెంటిటీని ముఖ్యమంత్రి గారు బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ సాంస్కృతిక ఐడెంటిటీ కోసం ప్రతి పాఠశాలలోనూ ముందు మనం గ్రంథాలయాలు నిర్మించాలి, వాళ్ళ చిత్రపటాలు నిర్మించాలి. ముఖ్యంగా రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ ఫోటోనే ఆయన వెనక ఉండాలి. అంబేద్కర్ ఫోటో సహజంగా ముఖ్యమంత్రుల కార్యాలయంలో ఉంటుంది. విపీ సింగ్ గారు మరి పార్లమెంట్లో పెట్టారు, పెద్ద చిత్రపటం పెట్టారు, పార్లమెంటు ముందు అంబేద్కర్ ఫోటో పెట్టారు. ఇవాళకి వరకు సచివాలయంలోనే అంబేద్కర్ ఫోటోలు ప్రతి గదిలో ఉండాలి. అంటే కాన్స్టిట్యూషనల్ మైండ్, రాజ్యాంగపరమైనటువంటి మైండ్ జనంలోకి తీసుకురావాలంటే ఒక కల్చరల్ ఐడెంటిటీ, కుల మత భేదం లేకుండా కల్చరల్ ఐడెంటిటీ రావాలి. ఆ కట్టమంచి రామలింగారెడ్డి రెడ్డే మరి ఆయన మరి ఎంత సాంస్కృతిక విప్లవ యోధుడు ఆయన, ఆయన ఆయన పేరు మీద అంటే ఆ సాంస్కృతిక ఐడెంటిటీయే కాకుండా యూనివర్సిటీలను గుర్తించి, సపోజ్ నాగార్జున యూనివర్సిటీ ఉంది, నాగార్జున యూనివర్సిటీలో మనం వెళ్తే ఒక అడవిలా ఉంటుంది, అందులో ఉద్యానవనాలు పెంచడం కానీ, అందులో అనేకమైన ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ పీపుల్కి యాడ్గా ఆ స్కిల్స్ రూపొందించేటువంటి ఇండస్ట్రీస్ని, ల్యాబ్స్ని, పెద్ద పెద్ద ల్యాబ్స్ని రూపొందించుకోవడం కానీ ఇంతవరకు ఆయన సందర్శించలేదు. అంత నీకు అంత పెద్ద స్థలం, ఒక 100 ఎకరాలతో లంకపల్లి బుల్లయ్య గారు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కానీ నీకు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రూపొందిస్తే ఆ నాగార్జున విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేసుకోలేదు ఆయన, ఒక కన్ను కూడా వేయలే ఆయన. అంటే ఆయన సాంస్కృతిక పరంగా ఆయన చాలా వెనుకబడి ఉన్నాడు అని నలుగురు చెప్పుకుంటున్నారు. సాంస్కృతిక అసలు ఆంధ్రదేశం యొక్క బయలాజికల్ స్ట్రక్చర్ అంటే 976 కిలోమీటర్ల సముద్ర తీరం, ఎక్కడెక్కడ ఫోర్ట్స్ పెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ ఇతర దేశాలకు రవాణా చేసుకోవచ్చు, ఉత్పత్తిని ఎలా పెంచవచ్చు, ఉపాధిని ఎలా డెవలప్ చేయొచ్చు, అగ్రేరియన్ ఇండస్ట్రీస్ని ఎలా రూపొందించవచ్చు, వాటి మీద దృష్టి లేకపోయినట్లయితే ఆ సంపద ఉత్పత్తి కానీ రాష్ట్రం ఏమవుతుంది, సంపద ఉత్పత్తి అయితే సంపద కళకళలాడుతుంది. ఇప్పుడు కృష్ణదేవరాయల అంగళ్ళలో రత్నాలు అమ్మేవాడని నిజం జరిగింది అది. ఇప్పుడు మొన్న వజ్రం ఒకటి దొరికింది మనకి, ఆయన పరిపాలించిన ప్రాంతంలోనే వజ్రాలు దొరుకుతున్నాయి. వజ్రాలుగా అంటే వాళ్ళు ఎన్రిచ్గా రూపాయి కాగితాన్ని దాటి, బంగారాన్ని దాటి, వజ్రాలను దాటి ఇతర దేశాల వాళ్ళు ఈ దేశాలను ఆక్రమించుకోవాలి అనే భావం కలిగే అంత సంపదని వాళ్ళు సృష్టించారు. మరి స్కూల్లోనే మనం గ్రంథాలయం లేదు, ఏ గ్రంథాలయానికి రూపాయి ఫండ్ ఇవ్వలేదు, గ్రంథాలయాలన్నీ కూడా బోసిపోయి ఉన్నాయి. అసలు ఈయన గ్రంథాలయాన్ని సందర్శించలేదు, ఇంతవరకు ఒక గ్రంథాలయాన్ని కట్టలేదు. మేము లండన్ వెళ్తే ఆ లండన్కి వాళ్ళకి అన్ని ఏరియాస్ కంటే కూడా మహోన్నతమైన పెద్దది ఏంటంటే లండన్ మ్యూజియం లైబ్రరీ. లండన్ మ్యూజియం లైబ్రరీ కోసం మార్క్స్ జర్మనీ నుంచి వచ్చి అక్కడ చదువుకున్నాడు, లండన్ మ్యూజియం లైబ్రరీ కోసం అంబేద్కర్ అక్కడ వెళ్ళి చదువుకున్నాడు, ఇండియా నుంచి వెళ్ళి చదువుకున్నాడు, లండన్ మ్యూజియం లైబ్రరీ కోసం మన లెనిన్ వెళ్ళి చదువు. మరి ఆ లైబ్రరీ మైండ్ అంటే పుస్తకమే ఆయన మనసులో లేదు. పుస్తకమే ఆయన మనసులో లేకపోతే నువ్వు నాడు నేడులో గ్రంథాలయాలు రూపొందించకపోతే, ల్యాబ్స్ రూపొందించకపోతే, ఆట స్థలాలకి అవసరమైతే ఎక్స్ట్రా భూములు కొని ప్రహరీలు నిర్మించకపోతే నీకు ఒక గ్లోబ్స్ పెద్ద పెద్ద గ్లోబ్స్ రూపొందించకపోతే, అసెంబ్లీలో ప్రతిరోజు పద్యం చెప్పించే ఒక కార్యక్రమాన్ని రూపొందించకపోతే, పద్యం తారం రాకపోతే, పద్యాలు కానీ 100 పద్యాలు రాకపోతే చూసి చదవడం కూడా తప్పులు చదివే పరిస్థితి ఇవాళ విద్యార్థుల్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం చదవాలి, తెలుగు పద్యాలు రావాలి,
సొంత భాషలో అదనపు భాష ఉంటుంది, కేవలం మాట్లాడే భాష కాదు. అనేక కావ్యాలు నన్నయ్య తిక్కన ఎర్రన భారతాలు రచించారు. ఆ తర్వాత పోతన ఎంతో తెలుగు తీసుకొచ్చాడు. ఆ తర్వాత శ్రీనాథుడు పోతన ఇద్దరు కలిసి మహాకావ్యాలు రాశారు. అష్టదిగ్గజాలు మహాకావ్యాలు ప్రొడ్యూస్ చేశారు. ఎక్కడో విజయనగరంలో ఉండి ఆయన తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. అవసాని పెద్దన భట్టుమూర్తి రామరాజభూషణుడు రాయలయుగంలో వచ్చారు. చేమకూర వెంకటకవి మళ్ళీ రాయలయుగంలో వచ్చాడు. శ్రీశ్రీ ఆ తర్వాత వచ్చిన జాషువా. అంటే ఈ కల్చరల్ డెప్త్, ఈ మహాకవుల పేర్లు కూడా పిల్లలకు రాకపోతే వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి కానీ లేకపోతే వాళ్ళ జీవితంలోకి ఒక న్యూ థింగ్స్, పొయిటికల్ థింగ్స్, ఒక అంటే కవిత్వం రాయగలిగిన శక్తి, లేదా ఎనలైజ్ చేయగలిగిన శక్తి, ఈ దేశాన్ని గురించి చెప్పగలిగిన శక్తి, సముద్రం అంటే ఏంటో చెప్పగలిగిన శక్తి, తుఫాన్లు వస్తే ఏం జరుగుతుందో చేయగలి, ఇవన్నీ కూడా పిల్లలకు రావు. అందుకు నాడు నేడు అనే ప్రోగ్రాం చాలదు. అది భౌతికమైన స్ట్రక్చరే. దానిలోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ కల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఆ కల్చరల్ డెప్త్ రావాలి. ల్యాబ్స్ రావాలి, ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి దేశం ఇది, ల్యాబ్స్ రావాలి. ఆ ల్యాబుల్లో కూడా ముఖ్యంగా టెక్నికల్ విద్య. మళ్ళీ మా పాతకాలంలో మేము చిన్నప్పుడు డ్రాయింగ్ మాస్టర్లు బలంగా ఉండేవాళ్ళు, వీవింగ్ మాస్టర్లు బలంగా ఉండేవాళ్ళు, కార్పెంటర్ మాస్టర్లు ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా వాటి టెన్త్ అయ్యేలోపు స్కిల్తో కూడా బతకగలిగి ఉండాలి. ఇంట్లో పనులన్నీ చేసుకోగలిగి ఉండాలి. ఇంట్లో ఒక చిన్న కరెంటు పోతే బల్బు వేసుకోలేని స్థితిలో పిల్లలు ఉండకూడదు. అలాగే ఏమైతే వస్తువు వాడుతున్నారో ఆ వస్తువుని రిపేర్ చేసుకోగలిగిన దశకి పిల్లల్ని తీసుకెళ్ళగలే. సెల్ ఫోన్ వాడతారో అది తెలియదు, ఫ్రిడ్జ్ వాడతారో దాని గురించి తెలియదు, తర్వాత టీవీ వాడతారో దాని గురించి తెలియదు. అంటే ఏ వస్తువు అయితే ప్రపంచ మార్కెట్లో నుంచి తీసుకుంటున్నాడో ఆ వస్తువును వస్తువుగా చూస్తున్నాడు తప్ప దాని మెకానిజం తెలియట్లేదు. అది హై స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ అవ్వాలి. ఇక ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినాక చంద్రబాబు కుట్రతో, కుతంత్రంతో, కులతత్వంతో ఇంటర్మీడియట్ విద్యనంతా నాశనం చేశాడు ఆయన. అంటే అసలు ప్రపంచం మొత్తం కూడా ఇంటర్మీడియట్ విద్య మీదే ఆధారపడింది. టెన్త్ దాటిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. అప్పుడేం చేశాడు చంద్రబాబు, తన కులాల వాళ్ళే చదువుకోవాలని కార్పొరేట్ విద్యగా మార్చేశాడు. అప్పుడు జనరల్ ఇంటర్మీడియట్ నాశనం అయిపోయింది. ఇప్పుడు ప్రతి మండలానికి ఇంటర్మీడియట్ కాలేజీయే కాకుండా ఆ కాలేజీకి ఒక రెసిడెన్షియల్ ఒక హాస్టల్ కూడా పెట్టి టెన్త్ పాస్ అయిన ప్రతి వాడిని ఇంటర్ పాస్ చేయగలిగిన బాధ్యతను తీసుకోవాలి. ఆ ఇంటర్ అయిపోయిన తర్వాత వాడు ఇంజనీరింగ్కి వెళ్తాడా, మళ్ళీ హ్యూమనిటీస్ ముఖ్యంగా హిస్టరీ, కల్చర్, తర్వాత స్క్రిప్ట్, లిపి శాస్త్రం, సాంకేతిక శాస్త్రాలు, ఆ తర్వాత తత్వశాస్త్రం, తెలుగు భాషలు, లింగ్విస్టిక్స్ అన్నీ డెవలప్ చేయాలి. అప్పుడు మీకు కేవలం బీటెక్ జరిగిన ఇంజనీర్ల వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏమీ ట్రీట్ కాకుండా పోతున్నారు. ఎక్కువ మంది వెళ్తే రిచ్గా వెళ్తున్నారు, లేకపోతే ఏ పని రావట్లేదు వాళ్ళకి. భౌతికమైన పని మీద అలసత్వం వస్తుంది, ఇంట్లో భారంగా అవుతున్నారు. మనిషి బ్రతకగలిగిన విద్య, మనిషి విద్య బతుకు మేధస్సు రెండు కలిసి ఉండాలి. జ్ఞానము బతుకు మేధస్సు కలిసి ఉండే విద్యకి ఈ పాఠశాలను మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడక్టివ్ ఏరియాలో బలహీనంగా ఉన్నారు, ఉత్పత్తి ఏరియాలో బలహీనంగా ఉన్నారు. అందులో క్షీర విప్లవం మా ఆంధ్రదేశానికి చాలా ప్రసిద్ధమైనది. క్షీర విప్లవం, నీలి విప్లవం, హరిత విప్లవం, మూడు విప్లవాలు మనకు వచ్చినాయి. ఈ క్షీర విప్లవంలో దళితుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవాళ దళితులందరూ వెకెంట్కి ఒక గేదె మేపుకోవాలంటే ఏ భూస్వామి పొలంలోకి వెళ్తే, ఆ భూస్వామి పొలంలోకి గేదె వెళ్తే వాళ్ళు కులం పేరు మీద తిట్టి గేదెని కొడుతున్నారు, తర్వాత మనిషిని కూడా కొడుతున్నారు. అలా కాకుండా ప్రతి ఊరికి, మరి ఆ రోజున అంబేద్కర్ చెప్పాడు, ఒక 100 గేదెలు ఇచ్చారనుకో, 100 గేదెలకు సంబంధించి ఒక 25 ఎకరాల గ్రాస్కి ఏర్పాటు చేయాలి, కొని ఇవ్వాలి. అది మేము కారంచేడులో చేసాం. ఆ గ్రాస్కి ఏర్పాటు చేస్తే క్షీర విప్లవం వచ్చింది. పాలు మనకి కలకటాకి ప్రమోట్ చేసినటువంటి రైలులో వెళ్ళినటువంటి రాష్ట్రం ఇది. కలకటాకి బెంగాలు, ముఖ్యంగా ఢిల్లీకి, ఇతర రాష్ట్రాలకు కూడా, దేశాలకు మనం ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నాం. మరి ఇందుకు దళితులు క్షీర విప్లవాన్ని అంటే వాళ్ళకు 15,000 అమ్మఒడిలో ఇస్తే వాళ్ళు గేదె కొనుక్కోలేరు, 60,000 ఉంది గేదె. అలాగే ఆసరాలో 18,000 ఇస్తే వాళ్ళు గేదె కొనుక్కోలేరు. గేదె అనేటటువంటిది ఇవాళ ఒక సోర్సు. అది కొనేటప్పుడే 40,000-50,000 అవుతుంది. మళ్ళీ అది తరిపికి వస్తుంది. తరిపికి వచ్చిన తర్వాత రెండో గేదె కావాలి. ఈ తరిపికి వచ్చేటప్పుడు రెండో గేదె కావాలి. పాల కేంద్రానికి వెళ్ళడానికి ఎక్స్క్లూజివ్ వర్క్ కావాలి. దానికి ఫీల్డ్, దానికి ఒక గేదెల శాల కావాలి. అంటే
నువ్విచ్చే సెంటున్నరా వాడితో గేదె మేపుకోలేడు, సెంటుతో సెంటున్నరతో మేపుకోలేడు, తప్పకుండా వాడికి 3 సెంట్లు 5 సెంట్లు కావాలి. అంటే క్షీర విప్లవం డెవలప్ చేయాలంటే, ఒక విప్లవాన్ని డెవలప్ చేయాలంటే డబ్బుతో డబ్బు, నువ్వు ఇచ్చే డబ్బు మార్కెటింగ్ వైపు వెళ్తుంది కానీ ఉత్పత్తి వైపు వెళ్ళడానికి కారణం అటు ఇటు కాకుండా ఇవ్వటం. అంటే నువ్వు గేదెని ప్రమోట్ చేసి ఇవ్వు, 40 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న ప్రతి దళిత స్త్రీకి ఒక గేదె ఇవ్వు, 2 ఎకరాల భూమి ఇవ్వు. నీ దగ్గర భూమి ఉంది, ల్యాండ్ ఉంది, నీ దగ్గర ఉన్నది ఇవ్వు, ల్యాండ్ ఉంది, 3 లక్షల 60 వేల ఎకరాల దేవాదాయ ధర్మాదాయ భూమి ఉంది. సరే ఆక్షన్లో పాడి కొన్ని ఎకరాలు ఇంతకుముందు డబ్బు తీసి బ్యాంకులో వేసి కొన్ని ఎకరాలు ఇచ్చారు, ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్లో కొని ఇచ్చారు, ఆ పథకాన్ని రూపొందించు. లేదు, మిగులు భూమి 12 లక్షల 84 వేల ఎకరాల మిగులు భూమి ఉంది, ఆ 12 లక్షల మిగులు భూమిని సర్వే చేయించి తీసి భూస్వాముల కింద ఆక్రమించిన భూమి. అలాగే మనకి వేస్ట్ ల్యాండ్, అసలు దేనికి వాడినటువంటి భూమి, దగ్గర దగ్గర 1 కోటి 20 లక్షల ఎకరాలు ఉంది. దాన్ని ఇరిగేషన్ డెవలప్ చేయి, మోటార్స్ ఇవ్వు, ప్రతి దళి ప్రతి ఓటర్కి ఒక ఇల్లు స్థలం, ఒక ఒక పట్టా భూమి ఇవ్వ. అది క్రియేటివిటీ. అంటే ఇరిగేషన్, అంబేద్కర్ ఏం చెప్పాడు, ఎకనమిస్ట్గా ఆయన నెహ్రూ గారికి ఏం చెప్పాడు, ఏ స్కిల్ ఉంటుందో ఆ స్కిల్కు నువ్వు ఉత్పత్తి పరికరాన్ని, ద స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు హూ. వాడికి గేదెని మేపటం వచ్చు, గడ్డేయటం వచ్చు, కుడిది పెట్టవచ్చు, పాలు తీయటం వచ్చు, పాలు తోడేయటం వచ్చు, ఆ తోడేసిన పాలు మజ్జిగ చేయటం వచ్చు, వెన్న తీయటం వచ్చు. ఆ ప్రక్రియ అంతా బిఏ అంత చదివిన వాళ్ళకి జనరల్ వాళ్ళకి రాదు, కానీ ఆ ప్రక్రియ అంతా చిన్నప్పుడే నేర్చుకుని ఒక స్త్రీ రెడీగా ఉంది. ఆ స్త్రీకి నువ్వు 2 గేదెలు 120,000 పెట్టి 2 గేదెలు ఫ్రీకి ఇచ్చే, దానిలో సబ్సిడీలు, బ్యాంకు లోన్లు ఇవన్నీ పెడితే గేదెలు రావు. అందుకని నేను కారంచేడు, చుండూరు, పిప్పర, లక్ష్మీపేట అన్నింటిలో ఫ్రీ గేదెలు ఇప్పించా. ఫ్రీ గేదెలు ఇప్పించినప్పుడు గేదె వాళ్ళ దగ్గర నిలబడింది, క్షీర విప్లవం వచ్చింది, ఊరిలో పాలు ప్రవహించింది. అలాగా ఒక భూమి గేదె ఇంటర్రిలేటివ్స్, అంటే అగ్రేరియన్ రివల్యూషన్, అంటే క్షీర విప్లవం, హరిత విప్లవం, క్షీర విప్లవం ఇంటర్రిలేటివ్గా మనకి పంజాబ్ పెరిగింది. పంజాబ్ కంటే మనకు ఎక్కువ నదులు ఉన్నాయి, పేరు కదా 5 నదులు, కానీ మనకు వచ్చేటప్పటికి గోదావరి, కృష్ణ, పెన్న, మంజీరా మనం కానీ డెవలప్ చేసుకోగలిగితే, ఇటు రాయలసీమ మొత్తం కూడా మనం ఇప్పుడు పడిన నీళ్లు కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే, వేరుశెనగ తర్వాత శనగ తర్వాత ఇప్పుడు తింటున్నటువంటి కొర్రలు, ఇప్పుడు జనమందరూ ప్రమోట్ చేస్తున్నటువంటి సజ్జలు, ఇవన్నీ కూడా ప్రొడక్టివ్ ఏరియాలోకి ఆయన ఆలోచన వెళ్ళట్లా. మనిషి శ్రమజీవి, ఆ శ్రమజీవికి నువ్వేమేయాలి, భూమి లేనివాడికి భూమి ఇవ్వాలి, గేదెలు లేనివాడికి గేదెలు ఇవ్వాలి, మగ్గం లేనివాడికి మగ్గం ఇవ్వాలి, తర్వాత మగ్గం ఉన్నవాడికి నువ్వు డబ్బులు ఇస్తానన్నావు. మరి మగ్గం లేని సాలీలు, మగ్గం లేని పద్మశాలీలు, మరి అటు జాండ్రపేట, ఇటు వేటపాలెం, ఇటు పందేళ్ళపల్లి, ఇటు ధర్మవరం, ఇటు పేటేరు, ఇవి కొన్ని 100 పద్మశాలి గ్రామాలు. ఇవాళ మగ్గం ఎంత అవుద్ది వాళ్ళ దగ్గర దగ్గర? వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి ప్రమోట్ చేయగలిగిన మగ్గం 4 లక్షలు 5 లక్షల రూపాయలు. పెద్ద మగ్గాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా ఉప్పాడ పెద్ద పెద్ద మగ్గాలు, అందులో నెమళ్ళు నేస్తారు, అవి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఆరని కంచి మనకి దక్షిణ భారతదేశం కంటే కూడా ఇప్పుడు ఉప్పాడ ప్రసిద్ధి చెందింది, ధర్మవరం ప్రసిద్ధి చెందింది. మరి ఇవి ఈ స్కిల్స్ని, ఈ స్కిల్స్ ఏరియాని గమనించి ఒక చీర నేస్తే వాళ్ళకి 1500 ఇస్తే 15,000 చీర అమ్ముతున్నారు. నేసినందుకు 1500, చీర 15,000 రూపాయలకి చీర అమ్ముతున్నారు. మరి మీరు ఎందుకు మీరు ఆ పాపం పద్మశాలీలు, దేవాంగులు, ఇదివరకు మాలలు కూడా నేసేవాళ్ళు, మరి ఇంక మాదిగలు నేసేవాళ్ళు, కింద కులాలు చాలామంది వృత్తిని వదిలిపెట్టేసి వ్యవసాయ కార్మికులుగా మారిపోయారు, అందులో అన్నం లేక వాళ్ళందరూ వ్యవసాయ కూలీలుగా మారిపోయారు, పేటేరు, బట్టిప్రోలు, రేపల్ల, దేవాంగులు, ఇటున్న దేవాంగులు, పద్మశాలీలు అందరూ వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. ఈ సోషియో కల్చరల్ ఎకనమికల్ సర్వే ఏది మీ దగ్గర? అంటే చాలా మందకొడిగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పుకుంటున్నారు, అసలు పరిపాలన లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ మీన్స్ వాట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్? ఒక వ్యక్తిలో ఉండేటువంటి ప్రజలు తమ స్కిల్స్ని, తమ ఉత్పత్తి క్రమాన్ని, తమ శ్రమని, తమ జ్ఞాన సంపత్తిని, తమలో ఉండేటటువంటి పొటెన్షియాలిటీని ఉపయోగించుకునేటట్టుగా మీరు గేదె ఎందుకు క్షీర విప్లవం డెవలప్ చేయలేకపోతున్నారు? మీరు క్షీర విప్లవాన్ని డెవలప్ చేయడమే కాకుండా అగ్రేరియన్ ఇండస్ట్రీస్ ఎందుకు డెవలప్ చేయట్లేదు? వేరుశెనగ నూనె మనం ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం? ఇప్పుడు మనకి నూనెలు, మనకి ఆంధ్రదేశానికి సరిపడినటువంటి నూనెలు మనం ఆంధ్రదేశంలో ఉత్పత్తి చేసుకోలేని దశలో ఉన్నాం. 1933లో మనం ఎలా ఉన్నాం?
మన నూనె మనమే వాడుకున్నాం. 1947లో మనం మన నూనె మనం వాడుకొని ఇతర రాష్ట్రాలకు ఇచ్చాం. 1953లో మనం మన నూనెను మనం డెవలప్ చేసుకొని ఆముదాలు వేరుశనగ ఇవన్నీ డెవలప్ చేసుకొని మన దక్షిణ భారతదేశానికి మన నూనెలు ఇచ్చాం. ఇవాళ మనకు నూనె 27% మనకు నూనె ఉంది. 27% వరకే మన నూనె, మిగిలినంత బయట నుంచి తెచ్చుకుంటాం. బయట నుంచి ఎప్పుడైతే తెచ్చుకున్నామో కల్తీ వచ్చేస్తుంది. కల్తీ ఎప్పుడైతే వచ్చిందో అనారోగ్యం, ముఖ్యంగా కిడ్నీ ట్రబుల్స్ వస్తున్నాయి, లివర్ ట్రబుల్స్ వస్తున్నాయి. నువ్వు ఆరోగ్యంలో పెట్టే డబ్బునంతా, నువ్వు ఆరోగ్యశ్రీకి ఇచ్చే డబ్బులంతా నీ ఉత్పత్తి క్రమంలోకి ఈ నూనెలు డెవలప్ చేయడానికి 100% నూనెలు ఆంధ్రదేశంలో 100 మనమే వాడాలి. కొబ్బరి డెవలప్ చేసి కొబ్బరి నూనె తీయాలి, వేరుశనగ డెవలప్ చేసి వేరుశనగ చేయాలి, పువ్వు డెవలప్ చేసి అనేకమైనటువంటి ఆయిల్స్ పువ్వు డెవలప్ చేసి తీయాలి, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలి, ఆ రైతుని మనం ఆదుకోవాలి అని. మీరు ఎందుకు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక రైతు రిమోట్ ఏరియా, కడప అంటే రిమోట్ ఏరియా, ఒక రైతు యొక్క వేరుశనగ పండించే ఏరియా నుంచి వచ్చి అక్కడ ఉండేటువంటి వేరుశనగ, నేను చాలా కాలం రాయలసీమలో పనిచేశాను, అక్కడ శ్రమజీవులు వాళ్ళు, వలసలు వెళ్తున్నారు ఇవాళ. అక్కడ ఆ ఊరిలో జీవించలేని పరిస్థితి పాలన ఎలా అవుద్ది? ఆ ఊరిలో వాడు జీవించడానికి మీరు సెక్రటరేట్ రూపొందించారు, ఈ గ్రామ సచివాలయాలు రూపొందించారు. ఈ గ్రామ సచివాలయంలో మీరు ఇచ్చే డబ్బును కొంచెం దాచుకోవడం కోసం ఆ గ్రామ సచివాలయంలో ఒక బ్యాంకు పెట్టండి. మరి ఆ వడ్డీ వ్యాపారస్తులు, రకరకాల వస్తు వ్యామోహితులు, నీకు ముందు ఆహారం కావాలి, తర్వాత ఆహార్యం కావాలి, తర్వాత విద్య కావాలి, నివాసం కావాలి. వీటిని దాటి నివాసం లేనోడు కూడా పెద్ద డబుల్ కాటు, నివాసం లేనోడు కూడా పెద్ద ఫ్రిడ్జ్. ఆ వ్యామోహం, వస్తు వ్యామోహం ఎందుకు వస్తుంది? ప్రజలను ఉత్పత్తిలోకి, ఉత్పత్తి క్రమంలోకి తీసుకెళ్ళి అన్ని రాష్ట్రాలను పరిశీలించండి. మీరు మీరు ఒకసారి చంద్రబాబు గారు ధ్వంసం చేసిన ఏరియాస్ని చూడండి. ముఖ్యంగా ఆయన ధ్వంసం చేసిన ఏరియాస్ ఏంటి? ముఖ్యంగా అగ్రేరియన్ క్యాస్ట్లో మిగులుధనానికి సొసైటీస్ పెట్టి ఇండస్ట్రీస్ పెట్టల, ఎక్కువ పేకాట, రకరకాల వ్యసనాలకి అదనపు ధనం పోతూ ఉంది. ఇండస్ట్రీస్, వాళ్ళ నుంచి ఇండస్ట్రీస్ డెవలప్ చేయండి, వీళ్ళ నుంచి క్షీర విప్లవం డెవలప్ చేయండి, వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి కొత్త వంగడాలు పండించమని వాళ్ళకి ఇవ్వండి, లేదు ఉద్యానవనాలు పండించండి. ఇప్పుడు పువ్వు బాగా వెళ్తుంది మనకి, గోదావరి పంచనదులు ఉన్నటువంటి దగ్గర విపరీతమైనటువంటి గార్డెన్స్ వచ్చినాయి. ఈ గార్డెన్స్ మన కరోనాలో దెబ్బతిని మళ్ళీ పుంజుకున్నాయి. ప్రపంచ దేశాలన్నిటికీ పూలు వెళ్ళే పరిస్థితి, ఓడల్లో పూలు వెళ్ళే పరిస్థితి, విమానాల్లో పూలు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ప్రొడక్టివిటీ చూడు, వాళ్ళు గోదావరి సంస్కృతిలో ఎన్ని క్రియేట్ చేశారు పాపం. పువ్వుని క్రియేట్ చేశారు, పూతరేకుని క్రియేట్ చేశారు. ఆ పూతరేకు వాళ్ళ అమెరికాలో అది చాలా గొప్ప ఇది ఉంది. ఆవకాయని క్రియేట్ చేశారు వాళ్ళు. ప్రతి చెట్టు నుంచి వాళ్ళు బెల్లం, తాడేపల్లి గూడెంలో బెల్లం క్రియేట్ చేశారు. ఫ్యాక్టరీ ఏది? సరైన ఫ్యాక్టరీ ఏది? బెల్లాన్ని ఇళ్లల్లో, కుండల్లో చిన్న 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 అదే అసలు నీకు అంత 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 ప్రొటెక్టివిటీ ఏరియా. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఏంటంటే వాటర్ ఫ్లో ఉంటుంది. ఆవకాయ పెట్టచ్చు, నిమ్మకాయ పెట్టచ్చు, దబ్బకాయ పెట్టచ్చు, పచ్చళ్ళు ప్రపంచాన్ని మొత్తానికి అవసరం. తర్వాత ఇటుపక్క మిరియాలు, అటుపక్క లవంగాలు, అటుపక్క మనకి ఆంధ్రదేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వాటిని మీరు ఏంటి అసలు ఏం పరిపాలన అంటే ఏంటి? ఒక మనం మొత్తం చూసినా 13 జిల్లాలు లేవు. వాట్ ఈస్ ది, వాట్ ఈస్ డిస్ట్రిక్ట్? మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మేము ఎక్కువగా తిరిగేవాళ్ళం. అక్కడ పీపుల్ ఎంత చిన్న చిన్న కుంటల్లో నుంచి నీళ్లు తీసి నాగావళి నది నుంచి అద్భుతమైన వ్యవసాయ పంటలు పండించారు. వాళ్ళకి భూమి ఏది? 3 కులాల చేతుల్లో అక్కడ భూమి ఉండిపోయింది. వెలమల చేతుల్లో భూమి ఉండిపోయింది, తర్వాత కొప్పుల వెలమల తర్వాత కొద్దిగా భూమి సంపాదించారు, కళింగుల చేతుల్లో భూమి ఉండిపోయింది. ఆ భూమి ఉన్న వాళ్ళు మీకు అక్కడ ప్రతినిధులుగా ఉన్నారు. కానీ ఒరిజినల్ దళిత్స్కి భూమి ఏది? ఉక్కు ఫ్యాక్టరీ నుంచి ఎల్లగొట్టారు, భూమి ఎక్కడిచ్చారు? ఆ తర్వాత అన్ని ఫ్యాక్టరీలు కట్టారు, బిఎస్ఎన్ఎల్ అన్ని దళిత వాళ్ళ నుంచి ఎల్లగొట్టారు. విశాఖపట్నం అంతా దళితులతో కూడి ఉండేది, బెస్సలతో కూడి ఉండేది. ఇవాళ మీరు పెట్టిన ఫ్యాక్టరీల నుంచి వెళ్ళినోడికి, నిర్వాసితుడికి భూమి ఏది? అగ్రేరియన్ కల్చర్లోకి ఫ్యాక్టరీ కార్మికుడిగా మలిచిన తర్వాత అతని పిల్లలకి విద్యేది? అంటే ఇవన్నీ కూడా చాలా ఏరియాస్ చచ్చుబడిపోయి ఉన్నాయని అనుకుంటున్నారు మేధావులు, ఆలోచన పరులు. అసలు జగన్ గారు ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆయనకి చక్కనే మరి ప్రభుత్వాన్ని అందించారు ప్రజలు, మీకు ఒకసారి ఇవ్వండి నాకు, నేను చూసి చూపిస్తానని మీరు అన్నారు, అప్పీల్ చేశారు. నాకు ఒకసారి ఇవ్వండి, మిమ్మల్ని సస్టైనబుల్ చేస్తా, మిమ్మల్ని లివింగ్ ఫోర్స్గా మలుస్తా,
మీకు వనరుల్ని యాడ్ చేస్తా, మిమ్మల్ని మీ స్కిల్స్కి పదును పెడతా అని మీరు దారిలో చెప్పారు. మరి అవన్నీ ఎందుకు మర్చిపోయారు? ఎవరో రకరకాల రాజకీయ వ్యతిరేకతలు ఉంటాయి. చంద్రబాబు ప్రపంచంలోనే బాగా అన్పాపులర్ అయిన నాయకుడు. ఆయన అన్పాపులర్, అవినీతిపరుడు, కులపక్షపాతం కలిగినటువంటి వాడు, ద్వేషపూరితమైనటువంటి మనిషి, అనేక వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాన్ని పాలించాలని చూశాడు. ఆయన ఎదిరించడం మంచిదే, మేము మీకంటే బలంగా ఎదిరించాం, ఇప్పటికే ఎదిరిస్తున్నాం, కానీ సరిపోదు. ఒకటి ఎదిరిస్తూ వెళ్తే సరిపోదు, నిర్మాణం కావాలి. ఏమిటి నిర్మాణం? మీ దగ్గర ఇంత భూమి పెట్టుకొని మీరు ఈ రోజున 14 నెలలు 15 నెలలు పాలనలో మీరు ఎందుకు ఒక్క ఎకరం పంచలేదు అని మీరు అడిగితే ఏం చెప్తారు? మీరు ఎక్కడైనా పోర్ట్స్ నిర్మించారా? ఈ రోజున మీకు మచిలీపట్నం, మీ రోజున మీకు భీమునిపట్నం, మీ రోజు మీకు విశాఖపట్నం, మీ రోజు నిజాంపట్నం, ఈరోజు చీరాల మీకు ఎంత ప్రొడక్టివిటీ, ఒక రోజున ఎంత ప్రొడక్టివిటీ ఉంది చీరాల? గాజు ఫ్యాక్టరీలు ఉన్నాయి, నూలు మిల్లులు ఉన్నాయి, ఆముదుప్పు మిల్లులు ఉన్నాయి. అంటే ఆ ప్రొడక్టివిటీ ఏరియాస్ని మీరు ఎందుకు గుర్తించలేదు? అక్కడ ఎవరెవరో రౌడీలు వాళ్ళకి పరిపాలన అప్పు చెప్తున్నారు, ఎవరో ఎవరో ఇసుకోముకునేవాళ్ళు, తర్వాత ప్రజల్ని వడ్డీ వ్యాపారస్తులుగా మలిచేవాళ్ళు, రెవెడీలకి డబ్బులు ఇచ్చి రకరకాల కేబుల్ నెట్వర్క్లని సంపాదించేవాళ్ళు, దొంగ సారాయి అమ్మేవాళ్ళు, వీళ్ళందరినీ మీరు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కన్వీనర్లుగా ఉన్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టి ఇంటలెక్చువల్స్ని ఒక ప్రొడక్టివిటీ, ప్రజల యొక్క ప్రజలకు మీరు ఇచ్చే ధనంతో పాటు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి ల్యాండ్ సర్వే చేయించి భూమి ఇచ్చేవాళ్ళని, హై స్కూల్కి దానాలు, మరి బయట నుంచి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ఒక్కడ రూపాయి దానం ఎవడు ఇవ్వట్లేదు, ప్రభుత్వమే చేస్తుంది. మరి లైబ్రరీస్ రూపొందించాలన్నా, ల్యాబ్స్ రూపొందించాలన్నా, మరి మీరు రేపు అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలి. మనం ఇండస్ట్రియల్ కారిడార్, మీరు పూనా నుంచి ఒకసారి బాంబే వెళ్ళండి, పూమానా నుంచి బాంబే ఎన్నోసార్లు మీరు వెళ్ళి ఉంటారు, మరి ఎన్ని ఫ్యాక్టరీలు. అలాగే బెంగళూరు హస్సన్ నుంచి, చింతలపూడి నుంచి మీరు హస్సన్కి మీరు ఒకసారి ప్రయాణం చేయండి, చింతలపూడి హస్సన్ వరుసగా బెంగళూరు దాకా ఎన్ని తోటలు, ఎంత క్రియేటివిటీ ఎంత ఉంటుంది మనకు అక్కడ. అందరు తెలుగు వాళ్ళే, దే ఆర్ మైగ్రేటర్స్, అక్కడ ఉండే వాటర్ను వాడుకొని వీళ్ళందరూ ఎంత డెవలప్ చేశారు. అవి మీరు చెన్నై వెళ్ళండి, చెన్నై నుంచి మీరు పాండిచ్చేరి దాకా అంతా తెలుగు వాళ్ళే, దే ఆర్ తెలుగు పీపుల్ టు డెవలప్ ఆల్ థింగ్స్. అవి మీరు ఎందుకు క్యాచ్ చేయట్లేదు? ప్రజలు నిస్త్రాణులు అయిపోతున్నారు. 4-5 రోజులు వర్షం లేకపోతే, అన్నం లేక మీరు ఇచ్చేటటువంటి బియ్యం, సరైన బియ్యం మీరు అనుకుంటే ఇవ్వలేరా? సరైన బియ్యం ఇవ్వాలని అడిగినప్పుడల్లా నేను సరైన బియ్యం ఇవ్వలేదని మీ మంత్రి పోట్లాడుతున్నాడు. మన బియ్యం వండుకోవడానికి ఇవ్వాలా, అమ్ముకోవడానికి ఇవ్వాలా? బియ్యం అంటే ఏంటి? సూపం. సూపం అంటే ఏంటి? ప్రాణం. ప్రాణం అంటే ఏంటి? బియ్యం ద్వారా కార్బోహైడ్రేట్స్ వస్తాయి, బియ్యం ద్వారా శక్తి వస్తుంది, బియ్యం ద్వారా రక్తహీనత పోద్ది, బియ్యం ద్వారా యాక్టివిటీ వస్తుంది. ఆ బియ్యాన్ని మీరు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. మీరు అనుకుంటే ఇవ్వలేరా? బియ్యాన్ని సరిగ్గా ఇవ్వలేరా? ఇవాళ దళితుల తరపున మాట్లాడితే అసలు మీరు పెద్దిరెడ్డి గారిని పంచాయతీరాజ్ పెట్టారు. ఆయన ఎక్కడైనా ఒక శ్మశాన భూమి ఇచ్చాడా? పంచాయతీ అంటే ఆయనకు బాగా తెలుసు, వాళ్ళంతా సర్పంచుల నుంచి వచ్చిన వాళ్ళే, గ్రామాల మీద పెత్తనాల నుంచి వచ్చిన వాళ్ళు. మీకు ఇంతవరకు మీరు శ్మశాన భూమి ఇవ్వలేదు. మానవులు చనిపోతున్నారు, దళితులు చనిపోతున్నారు, తాగి చనిపోతున్నారు, రకరకాలుగా చనిపోతున్నారు. 34%కి రక్తం ఏమితో ఉన్నారు, 34% మంది రక్తం లేకుండా ఉన్నారు, పిల్లలు కనలేని స్థితిలో ఉన్నారు. అదేమంటే మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మీరు ఆరోగ్యశ్రీకి ఇవ్వడం ఎందుకు? ఆరోగ్యం ఇవ్వండి, మీరు ఆరోగ్యం ఇవ్వండి. మీరు తలా 2 గేదెలు ఫ్రీకి ఇచ్చేయండి, మీ తలా 2 గేదెలు 120,000 అవుతాయి, ఫ్రీకి ఇచ్చేయండి. దానికి కావాల్సినటువంటి గడ్డి గాదం సంబంధించి 1% ఇచ్చేయండి. పాలు తాగుతారు, పెరుగు తింటారు, వెన్న తింటారు, రక్తం పిల్లలు బలంగా ఉంటారు, నెయ్యి కాసుకుంటారు, పాలన్నం తాగుతారు. ఎందుకు మీరు గేదెలు ఇవ్వట్లేదు? ఎందుకు ల్యాండ్ ఇవ్వట్లేదు? ఉన్నది ఎందుకు ఇవ్వట్లేదు? కరెన్సీ అంటే మనం ఆర్బీఐ నుంచి తెచ్చుకోవాలి, డబ్బు అంటే మనం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చుకోవాలి, రెవెన్యూ లోటు తీసుకొచ్చుకోవాలి. మీరు ఉన్న భూమి ఎందుకు ఇవ్వట్లేదు?
గేదెలు ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఇంటర్మీడియట్ కాలేజీలు ఎందుకు కట్టట్లేదు? అదే నేను డబ్బులు ఇస్తాను, ఏడబడితే ఆడ చదువుకోండి. ఆ చదువుకునే కాలేజీలన్నీ మీరు అనుకునే అగ్రకులాలు అగ్రవర్ణాలే కదా. ఇవాళ మీరు ఆలోచించాలి, మీ 13 నెలల్లో మీ పాజిటివ్ ఏరియాస్ నేను చెప్పా, సంతోషకరమైన అంశాలు ఉన్నాయి, కానీ ప్రొడక్టివిటీ ఏది? మీరు ఒక గ్రామాన్ని తీసుకోండి, ఏదైనా ఒక గ్రామానికి మీరు వెళ్ళాలి. ఆ గ్రామంలో ఒకరోజు నిద్రించండి, మీ ఇష్టం వచ్చిన గ్రామంలో మీరు నిద్రించండి. కర్నూలు జిల్లాలో కానీ, కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో, సరే మీ ఏరియా మీకు ఇష్టమైన ఏరియాలో ఒక చోట నిద్రించండి. మీరు నిద్రిస్తే మీరు ఆ ఊరిలో తెల్లవారేటప్పటికి వస్తున్న ప్రొడక్టివిటీ ఏంటి? ఏ ఒక 50,000 లీటర్లు పాలు వస్తున్నాయా? ధాన్యం వస్తుందా? వేరుజనక పంట వస్తుందా? మినప వస్తుందా? లేదు, మొక్కజొన్న కండిలను అమ్ముకునేటువంటి మార్కెట్ మొక్క రెండో పంటకు మనం ఉన్న పొలానికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు, కానీ నువ్వు ఇరిగేషన్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? వాట్ ఈస్ ది స్టేట్? అశోకుడు ఏం చేశాడు? ఇరిగేషన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఔరంగజేబు ఏం చేశాడు? ఇరిగేషన్కి ఇండస్ట్రీస్ కలిపాడు. ఎక్కడుంది మనకు ఆంధ్రదేశంలో ఒక ఇండస్ట్రీ చెప్పండి? 10,000 మంది పనిచేసే ఇండస్ట్రీని మీరు ఎందుకు క్రియేట్ చేయలేదు? ఏ జపాన్ వాడు, జర్మనీ వాడే ఎందుకు మనకి బోల్ట్లు బిగించాలి? ఒక 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 టీవీకి పోయిన బోల్ట్ కావాలంటే జపాన్ జర్మనీ వాడు పంపాలా? మనకి చైనా వాళ్ళే అన్ని వస్తువులు అమ్మాలా? చివరికి మన సెల్ ఫోన్లు, ఏ సెల్ ఫోన్ టవర్లలో పెట్టుకొని వ్యాపారానికి మీరు అవకాశం ఇస్తున్నారు, కానీ టాటాలకి, బిల్లాలకి, అదానాలకి ఒక సెల్ ఫోన్ రూపొందించేటువంటి కంపెనీలు ఎందుకు రూపొందించట్లేదు? ఎక్కువ ఎందుకు రూపొందించట్లేదు? ఎందుకు కార్లు బయట నుంచి కొంటున్నారు మీరు? ఎందుకు మోటార్ బైకులు మరి 50,000 రూపాయలు అయితే మనకి మిలిటరీ వాడికి వస్తుంది, మనకు వచ్చేళ్ళకే 90,000 రూపాయలు ఫైనాన్స్లో తీసుకుంటున్నారు, 40,000 రూపాయలు పోతుంది. ఎందుకు మోటార్ బైక్ను మనం క్రియేట్ చేయలేకపోతున్నాం? అంటే ఏంటి, ఇండస్ట్రియల్ మైండ్ లేదా? ఇండస్ట్రియల్ నుంచి కదా వ్యాపారం వస్తుంది, ధనం రూపొందించుద్ది, రూపొందిపడి ఇతర దేశాలకు మనం మోటార్ బైక్, ఆంధ్ర మోటార్ బైక్ క్రియేట్ చేయండి. లేదు మీకు అనుకుని ఇష్టమైన వైఎస్ఆర్ మోటార్ బైక్ ఏది? అంటే మీరు మోటార్ బైకుల మీద ప్రయాణం చేసేటప్పుడు మీ పార్టీ వాళ్ళే ప్రయాణం చేస్తే ఈ మోటార్ బైకులు ఎక్కడే? మీరు సుమోల్లో ప్రయాణం చేసేటప్పుడు రేపు పార్టీ ప్రయాణం ఈ సుమోలు ఎక్కడే? అంటే మీరే వేరే చోట ఉండుకుంటున్నారు. అంటే ఏంటి, వాట్ ఈస్ ది ప్రొడక్టివిటీ అంటే ఏంటి? రూరల్ ప్రొడక్టివ్ ఏంటి? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి? తర్వాత అర్బన్ ప్రొడక్షన్ అంటే ఏంటి? అసలు ఒక జనంలో వాడికి ఏం కలిగించాలి? వాళ్ళకి ఆత్మస్థైర్యం ఎలా వస్తుంది? ఆ ప్రొడక్టివ్ కేంద్రాన్ని మనం ఎలా ఆదుకోవాలి, నిర్మించాలి? మీరు ఈ సెంటున్నర భూమి అంటున్నారు, ఈ సెంటున్నరలో 2 సెంటర్లు ఎలా ఇస్తారు మీరు? వాడు ఏం అదనంగా ఏం డెవలప్ చేసుకుంటాడు? వాడి పిల్లోడికి విద్య జరుపుకోవడానికి ఒక గది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే గది లేకుండా పిల్లోడు విద్య గడపగలుగుతాడా? ఒకే టీవీ కేంద్రంలో ఒకే ఇంట్లో టీవీ పెట్టుంటుంది, చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు టీవీలకు అలవాటు పడిపోయారు, ఎడిక్షన్ ఆఫ్ టీవీ ఎక్కువగా ఉంది ఆడవాళ్ళు, మేము అలసత్వంలో టీవీలు చూస్తున్నారు ఆడవాళ్ళు. అంటే మనం స్కిల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మొత్తం ఆంధ్రదేశంలో నేతను వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆంధ్రదేశంలో గొర్రెలు కాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవి మీరు 50 కులాలకి 50 కన్వీనర్లు, చైర్మన్లు ఇచ్చారు. తలా 100 కోట్లు ఇస్తారా? ఇస్తే ఏమైంది? 5,000 కోట్లు ఎంత అవుతుంది? కానీ ఏదో పోస్ట్ లాగిచ్చి పార్టీ ప్రచారకులు లాగిస్తే ఆ కులాల్లో గొర్రెలు అన్ని బ్యాంకులకి లింక్ చేస్తున్నారు లోన్స్. వాళ్ళు ఎక్కడ తెచ్చి ఆ బీసీలు ఎంబీసీస్ పైగా కులాలని నిర్మూలించి ఒక సమాజాన్ని నిర్మూలించవలసిన ప్రభుత్వం, అందరికీ ఆర్థికమైన సస్టైనబిలిటీని కులరహితంగా రూపొందించాల్సిన ప్రభుత్వం, కులాలుగా విభజించుకుంటూ వెళ్తే ఆ కులం అనేటటువంటిది కాంక్రీట్ అయితే, కులాంతర వివాహం అవ్వడం చేసుకుంటే చిన్న కులం వాడు కూడా పెద్ద కులం వాడిని చంపే పరిస్థితి వచ్చేసింది. అంతకుముందు రెడ్ల కంటే వయస్సులు గొప్పవాళ్ళు అనుకున్నారు, మరి రెడ్లను వయస్సులను చంపేశారు. లేదు రెడ్ల కంటే లేకపోతే ఇంకొకళ్ళు గొప్పవాళ్ళు, లేదు వీళ్ళు గొప్పవాళ్ళు అని భావం ముందు పోగొట్టాలి కదా. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక యువతి, ఒక యువకురాలు, మరి అన్నీ మీరు పెట్టినటువంటి సచివాలయాల్లో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ బ్యూరోస్ పెట్టాలి కదా. సమాజం మారుతుంది. ఒక స్త్రీ, ఒక పురుషుణ్ణి, ఒక యువకుడు, ఒక యువతిని ఇష్టపడే సమాజం ఏర్పడింది.
సెల్ ఫోన్లు వచ్చినాయి, ఆహార్యం మారింది, భాష మారింది, కులం రద్దవుతూ వెళ్తుంది, కుల జీవనం రద్దవుతుంది, మరి కులం పెళ్లి రద్దవుతుంది. మరి ఎంతోమంది చనిపోతున్న విడోస్కి పునర్వివాహ కేంద్రాలు మనం రూపొందించాలి కదా. ఆ విడోస్ను కందుకూరి వీరేశలింగం గారు, మరి గురజాడ అప్పారావు గారు, బ్రహ్మ సమాజం, మరి అన్ని సమాజాలు విడో మీద ఫోకస్ చేసినాయి కదా. విడో అంటే 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి ఇద్దరిని కని వాడు చని అతను చనిపోతున్నాడు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి లేదు, ఈ అమ్మాయి పిల్లలు, ఆ పిల్లలను తీసుకెళ్ళి గురుకుల్లో పెట్టి ఈ అమ్మాయికి పునర్వివాహం చేసే ఒక కేంద్రం ఏది? సోషల్ రిఫార్మ్ ఒక పక్క, ఎడ్యుకేషనల్ రిఫార్మ్ ఒక పక్క, ఎకనమికల్ రిఫార్మ్ ఒక పక్క, కల్చరల్ రిఫార్మ్ ఒక పక్క, సమాజంలో యూనిటీ ఒక పక్క, కుల నిర్మూలన భావంతో మనుషుల్ని ఐక్యం చేయటం ఒక పక్క. ఇవన్నీ మనకు జరగాలి. వీటి మీద అన్నిటి మీద ఫోకస్ చేయాలి. చిన్న రాష్ట్రాలు ఎందుకు రూపొందించాం? 13 జిల్లాల రాష్ట్రాన్ని ఎందుకు రూపొందించాం? ఈ దరికాడు వేసుకుంటే ఆ దరికి వెళ్ళొచ్చని రాష్ట్రం అని చెప్పాం కదా. ఎందుకు రూపొందించాం? ఫోకస్ ఎక్కువ పెడతారు కానీ మీరు అక్కడి నుంచి కదలట్లేదు, సచివాలయం నుంచి కదలట్లేదు. వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ ఎందుకు? పెద్ద పెద్ద దేశాలకి మనకి ఎక్కడ ఎంత చూసినా మొత్తం చూసినా మనం కారు వేసుకుంటే, మేము ఇదివరకు కారు వేసుకుంటే ఇక్కడ శ్రీకాకుళంలో బయలుదేరితే చిత్తూరు దాకా మీటింగులు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం, అటు కడప కర్నూలులో బయలుదేరితే ఇటు నిజాంపట్నం దాకా వెళ్ళేవాళ్ళం. మొబిలిటీ లీడర్ అంటే ఏంటి? మొబైల్ ఒకేసారి తిరిగారు మీరు, అంత అర్థమైంది. కానీ నెక్స్ట్ ఏం డెవలప్ అవుతుంది? ఈ 14 నెలల్లో మీరు చేస్తున్న దానిలో డెవలప్మెంట్ ఏంటి? కల్చరల్గా, అగ్రేరియన్గా, కల్చరల్గా ఏమీ డెవలప్ అవుతుంది? నదులు తుఫాన్లు వచ్చినప్పుడల్లా నీళ్లు మొత్తం కూడా సముద్రాలకి అంత ఫ్లోలో ఎందుకు వెళ్తున్నాయి? ఆ ఫ్లోలో వెళ్ళినటువంటి నీళ్లు మనం ఆనకట్టలు కట్టుకొని ఉన్నట్టయితే ఎన్ని ఎకరాలు వ్యవసాయంలోకి వచ్చేది? ఆ ఫ్లో వల్ల కరకట్ల మీద ఉన్నటువంటి ప్రజలు మునిగిపోయి పునరావాసాలు ఏర్పాటు చేయటం కంటే వాళ్ళకి నివాసాలు ఏర్పాటు ఎందుకు చేయలేకపోతున్నాం? కొన్ని సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళు కట్టల మీద ఎందుకు జీవిస్తున్నారు? అసలు మనం ఇటు ఆకివీడు దగ్గర నుంచి ఇటు ఒకసారి మనం అందరం నదులన్నీ పరిశీలించి చూసినట్లయితే ఆనకట్టలు, గోదావరి, కృష్ణా నదీ జలాలని రాయలసీమకి తరలించే దగ్గర ఎక్కడ మనం వెనకబడ్డాం? ఆ టీం ఏది? ఇవాళ కేసీఆర్ గారికి మనం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆయన వస్తున్న నీళ్ళని అడ్డుకున్నట్టు ఆయన అడ్డుకునేదే ఉండదు, ఆయన ఫోకస్ తెలంగాణ వాళ్ళందరినీ ఏకం చేద్దాం. ఇవాళ మనకి జలవనరుల్ని కాపాడే యంత్రాంగం బలంగా లేదు. జలవనరుల్ని పునర్నివాస రూపకల్పన వేగంగా లేదు. మీరు ఆలోచించాలి. ప్రభుత్వం మందగొడిగా నడుస్తుంది అనేటటువంటి టాక్ వచ్చింది. ఉత్పత్తి మందగొడిగా నడుస్తుంది, ఉత్పత్తి తగ్గుతుంది. పోయిన సంవత్సరం 12 టన్నులు బియ్యం ఇప్పుడు పండట్లేదు. మనం మన ప్రజలకే తినలేని బియ్యం ఇస్తున్నాం. తినలేని బియ్యం ఏంటి? అసలు బియ్యం ఇస్తే తినే ఇవ్వాలి. తినలేని బియ్యం అంటే ఆచారమా, సాంప్రదాయమా? ఇచ్చినట్టు అనే ఒక స్కీమా? తినలేని బియ్యం ఎందుకు? తినే బియ్యం ఇవ్వండి, మెరుగైన బియ్యం ఇవ్వగలగాలి మనం. మేము లండన్ వెళ్ళినప్పుడు బియ్యం అంటే అక్కడ మాకు బాస్మతి రైసే బియ్యం, ఆశ్చర్యపోయాం. ఓ బాస్మతి రైస్ మనం అక్కడికి వెళ్తే కానీ బాస్మతి తింట్లే. దక్షిణాఫ్రికా వెళ్తే బాస్మతి బియ్యం, బియ్యం అంటే అక్కడ బాస్మతి. అలాగే మలేషియా వెళ్తే బాస్మతి బియ్యం, అలాగే ప్యారడైజ్కి వెళ్తే బాస్మతి బియ్యంతోనే బిర్యానీ. మనమిచ్చే బియ్యం ఏంటి? మనమిచ్చే బియ్యం తినలేని బియ్యం ఓపెన్గా అక్కడక్కడే అమ్మి ఒక కేజీ కొనుక్కుంటున్న విషయం మనకు సైకాలజీలో తెలియలేదా? మన గ్రామ కార్యదర్శులు మనకు చెప్పట్లేదా? ఇవన్నీ ఆలోచించాలి. ముఖ్యంగా కరోనా పీరియడ్లో మీరు ఇచ్చిన డబ్బులు బాగా ఉపయోగపడ్డాయి అనేది టాక్. కానీ కరోనాను నియంత్రించాలి అంటే మనం తప్పకుండా మన ఆరోగ్య కేంద్రాలని బలం చేయాలి. ఇవాళ నాడు నేడులో స్కూళ్ళు ఎలా బలపడుతున్నాయో ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్యశ్రీకి పెట్టే డబ్బంతా కార్పొరేట్కి వెళ్తుంది. మనం బలపరచాలి. స్కీమ్ మీరు అడాప్ట్ చేసుకోండి. నా డిమాండ్స్ ఏంటంటే ఆల్ ఫోర్ట్స్ ఆంధ్రప్రదేశే కట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కట్టాలి. బెస్తల్ని కాపాడాలి, నేతవాళ్ళని కాపాడాలి, దళితులకు భూములు ఇవ్వాలి, విద్యాలయాలు కల్చరల్ సెంటర్లుగా ఎస్టాబ్లిష్ చేయాలి. బ్యాక్లాగ్ పోస్టులు 20,000 బ్యాక్లాగ్ పోస్టులు మీరు అలాగే ఉంచారు.
దళిత పిల్లలు ఎంఏలు చదువుకొని పిహెచ్డీలు చేసి నిరాసక్తులై తూములు మీద కూర్చుంటా దేశం మీద ప్రభుత్వం మీద అనాసక్తితో అసలు ఈ దేశాలే కాదు చదువే వ్యర్థం అరే చదివి ఏం చేస్తారా అనే ఒక నిరాసక్త భావాలు ఈ దేశంలో ప్రజరలటానికి కారణం బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీలకు రావాల్సిన పోస్టులు ఎస్సీలకు రావాల్సినటువంటి ఆ ఉద్యోగ వ్యవస్థని రాజ్యాంగపరమైనటువంటి ఉద్యోగాలని దళితుల్ని ప్రత్యేకంగా చూడకపోవడం కొన్ని వందల సంవత్సరాలు ఊరికి దూరంగా ఉన్నటువంటి వాడిని ఊర్లో ఉన్నవాడిని ఒకే రకంగా చూడటం వాడికి శ్మశాన భూములు ఇవ్వకపోవడం వాళ్ళ కాలనీలు ఎస్టాబ్లిష్ చేయకపోవడం వాళ్ళు వరదొస్తే మునిగిపోయే మురికి రోడ్లు మురుకు కూపాల్లో పల్లవుల్లో జీవిస్తూ వాళ్ళు ఈ దేశం ఇంతేనా ఈ దేశంలో మాకు ఇక స్వాతంత్ర్యం లేదా ఈ దేశంలో సస్టైనబిలిటీ పునర్జీవనం లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రచించినటువంటి విద్య జ్ఞానం అభివృద్ధి ఉత్పత్తి భూమి పంపకం పరిశ్రమలు జాతీయం చేయటం ఇవన్నీ ఏమైపోయినాయి అసలు రాజ్యాంగపరంగా దేశం పాలింపబడుతుందా సొంత మేనిఫెస్టోలతో పాలిస్తున్నారు మీ సొంత రాజ్యాంగాల్ని సొంత ఊళ్ళకి సొంత కుటుంబాలకే పరిమితం చేయండి భారత రాజ్యాంగం ప్రకారం పాలించండి మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ ప్రతి వాళ్ళ దగ్గర భారత రాజ్యాంగ ప్రతి అంబేద్కర్ ఫోటోతో సహా ముద్రించవండి మీరు విజయవాడలో కట్టేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 125 కోట్ల సూపం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రపోజల్ అది హిస్టరీని ఎవరూ దొంగిలించలేరు దాన్ని టైం బాండ్లో కట్టి చూపించండి అక్కడ లక్ష పుస్తకాలతో మీరు లైబ్రరీ పెట్టండి అది గొప్ప విజిటింగ్ ప్లేస్ అవుద్ది అది గొప్ప ప్రపంచానికి ఒక నమూనా అవుద్ది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఈ రోజున మీకు డిమాండ్ చేస్తూ ఉంది ఈ రోజున మీరు పరిపాలన మందకొడిగా నడుస్తుంది పరిపాలనలో ఉత్తేజం తీసుకురండి ఉత్పత్తి తీసుకురండి పరిపాలనలో నూతన చైతన్యం తీసుకురండి పరిపాలితుడు చైతన్యవంతుడు అవ్వాలి కదలాలి గ్రామాల్లో నిద్రించాలి గ్రామంలో విషయాలు తెలుసుకోవాలి పట్టణంలో కార్మికులు వేదంతో ఉన్నారు వాళ్ళకి కూలి లేదు వాళ్ళకు కూడా ఉపాధి పథకం 100 రోజులు ఉపాధి పథకం కల్పించండి ఆకలితో రాజ్యాన్ని పాలించొద్దు ఆత్మీయతతో అనునయంతో అద్భుతమైనటువంటి నూతన శక్తితో ఈ రాజ్య పాలన చేయగలరని అటు ఆహ్వానిస్తూ ఈ డిమాండ్స్ నెరవేరే వరకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పోరాడుతూనే ఉంటుంది ఈ డిమాండ్స్ నెరవేర్చే పోరాటంలో భాగంగా అది బహుజనుల రాజ్యం వచ్చినప్పుడే నెరవేరుతాయి ఇవన్నీ కూడా అనే విషయాన్ని కూడా దళితులు తెలుసుకోవాలని చెప్పి కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి ఆయన ఆలోచన విధానం వర్ధిల్లాలి ఆయన రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను.